పాదకొండాడు గారు 12 మంది ఎంపీటీసీలను మీకు ఇస్తామంటే ఎందుకు అడ్డుపడాల్సి వచ్చింది? అది వాళ్ళని అడగాల్సింది. నాకైతే నా వరకు అయితే రావడం. మీ గురించి మాట్లాడాలి, మీ కుటుంబం. మా కుటుంబం అన్న సమాధానం అతనే చెప్పినాడు కదా, చేయలేదు నిరూపించమని చెప్పేసి చెప్పినాడు కదా. ఎవరు? శ్రీకాంత్ రెడ్డి చెప్పినాడు కదా, ఎమ్మెల్యే కదా. ఏదో మీరు నిరూపించండి అని జెడ్పీలో మీటింగ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఆయన. ఎక్కడైనా కానీ మీరు నిరూపించండి, మీతో మాట్లాడినట్లు కానీ మీతో చేసినట్లు కానీ అంటే. ఎందుకు స్వయంగా ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి మీద గెలిచిన ఎమ్మెల్సీ బీటెక్ రవి గారే చెప్పారు జెడ్పీ మీటింగ్లో, నాకు మీరు మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వల్లే నేను ఎమ్మెల్సీ అయినానని. అంతకంటే ఎవిడెన్స్ కావాల్సిందేమో. నిజంగా సపోర్ట్ చేయకుండా ఎందుకు చెప్తాడు? ఓపెన్గా జిల్లా పరిషత్తు మీటింగ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు అధికారులు ఇంతమంది వ్యతిరేకంగా ఉండేప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. ఎవరికి వ్యతిరేకము? ఎవరికి వ్యతిరేకం? ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డికి బీటెక్ రవికి వ్యతిరేకం కాబట్టి వ్యతిరేక పార్టీగా వ్యతిరేకం కాబట్టి మాట్లాడిండొచ్చు. వాళ్ళిద్దరికీ రాజకీయ కక్షలు ఉన్నాయా? దాదాపు ఒక 10-20 ఏళ్ళ నుంచే ఉన్నాయి. రాజకీయ కక్షలు లేవు, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కక్షలు లేవు వాళ్ళకు. అంటే మీ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ విజయానికి వివేకానంద రెడ్డి గారు విజయానికి గట్టిగా కృషి చేశారు కాబట్టి బీటెక్ రవి గారు ఆ రకమైన ఆరోపణలు చేశారు. ఆ ప్రశ్నకు ఆయన్నే అడగాలి సమాధానం చెప్తాడు. నేనైతే నాకు తెలిసినంత వరకు నేను ఆయనతో పాటు. మీ తమ్ముడే కదా? మా తమ్ముడే, ఆయనతో పాటు నేను ఉన్నా. ఇంత అంతవరకు ఆయన ఆ మాట అయితే నాకు ఎక్కడా కనపడలేవు. 4 రోజులు ఉన్నప్పుడు ఎంత క్యాంపులో ఉన్నప్పుడు కూడా అట్లా ఉద్దేశాలు కానీ అట్లా ఎక్కడ కనపడలే నాకు. ఆయన వ్యతిరేకం కాబట్టి బీటెక్ రవి ఆ రోజు మాట్లాడిండొచ్చు, పార్టీ వ్యతిరేకంగా ఇతన్ని ఎట్లా వీక్ చేయాలని అట్లా మాట్లాడిండొచ్చు. ఆడియో టేప్ ఉంది, మీరు ఫోన్ చేసిన ఫోన్ కాల్ డేటా కాల్ చెప్పినారు కానీ నిరూపించలేదు కదా. చెప్పినారు అంతే. మీరు నిరూపించమంటే నిరూపిస్తా అన్నాడు మీ దగ్గర నుంచి. శ్రీకాంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పినాడు నిరూపించమని, చెప్పినాడు కదా, మళ్ళీ నిరూపించలేదు కదా. చెప్పినాడు చాలాసార్లు, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినాడు నిరూపించమని చెప్పినాడు. జెడ్పీ మీటింగ్ తర్వాత సీఎం రమేష్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్సీ బీటెక్ రవిని తిట్టడం వల్ల అది ఆగిపోయిందనేది చెప్తారు మీ పార్టీ వాళ్ళు, చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అట్లా అది తప్పు కదా. అట్లా వాళ్ళు వాళ్ళది కూడా తప్పు కదా అట్లా అన్నమాట. అయితే నిరూపించాలా అంటే ఎవరు అడ్జస్ట్మెంట్? శ్రీకాంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారా? శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం రమేష్ అయినా ఎందుకు అట్లా అన్నప్పుడు పార్టీ పార్టీ అని అడగాలి కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు చూపించి నిరూపించమని నిరూపించాలా? సీఎం రమేష్ అయినా బీటెక్ రవి అయినా అంటే సాయం చేసుకుని మళ్ళీ బజార్లోకి ఎందుకు తేవాలని ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు కదా. భవిష్యత్తులో కూడా ఏమైనా ఉపయోగపడతారేమో. ఇంకా అట్లా ఉండేటప్పుడు అట్లా సైలెంట్గానే ఉండొచ్చు కదా, ఎందుకంటే అవసరం కూడా లేదు కదా. జెడ్పీలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. అట్లా ఉపయోగించుకునేట్టు అట్లా ఉపయోగించుకోవచ్చు. సో అయితే వెన్నుపోటు మీ కుటుంబం వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పొడవలేదని 100% ఖచ్చితంగా చెప్పగలుగుతారు? అంతవరకు చెప్పగలుగుతారు. నేను ఉన్నంత వరకు నా సమస్యలు ఉన్నంత వరకు ఏమీ జరగలేదు. అది వాళ్ళు ఎట్లా చెప్తాను? నేను కూడా ఇంతపాటు ఉన్నా 30 డేస్. అంటే రాజకీయాలన్నీ తెర మీదే జరగాలని లేదు కదా సార్? తెర వెనుక జరిగే రాజకీయాలన్నీ చాలా ఉంటాయి. మీరే చెప్పారు నాకు 99లో నాకు టికెట్ రాకుండా వీరారెడ్డి గారు తెర వెనుక రాజకీయం చేసినారని. అట్లా జరిగిండొచ్చేమో నాకు అయితే నాకు తెలియదు. అంత జరిగిండొచ్చు అని నాకు తెలియదు. అది నాకైతే అట్లాంటి చేసే అలవాట్లు నాకు లేవు. ఏ రోజుకి పార్టీలు నేను ఇప్పటికి నాకు 20 ఏళ్ళు నాకు రాజకీయ జీవితం లేని దానికి నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు 20 ఏళ్ళు కూడా ఇబ్బంది పడినాను. ఏ పార్టీలో తెలుగుదేశంలో గెలిస్తే తెలుగుదేశానికి పార్టీకి ఆ రోజు నేను పూర్తిగా ఏ ఎలక్షన్లో కానీ నేను కరెక్ట్గా పనిచేసిన. నేను ఆ రోజు నా మాట వినలేదని వాళ్ళకి బాధ, ఇక్కడ చేయలేదని వీరారెడ్డి నా మీద ప్రచారం చేసి ఇట్లా వీళ్ళదు చెడ్డ చేసినాడు వాళ్ళకు చెడ్డ చేసి రెండింటికి చెడ్డ రేవడి అయిపోయినారు. రెండింటికి పనికి రాకుండా మనం ఇద్దరు నాయకులు టికెట్లు ఇవ్వకుండా ఇన్ని రోజులు నన్ను. కాబట్టి ఈసారి మీ శక్తి ఏందో ఖచ్చితంగా చూపించుకున్న ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇదే లాస్ట్ నాకు అవకాశం. రాజకీయాలు ఉండాలనుకుంటే ఇదే లాస్ట్ అవకాశంగా ప్రయత్నం చేస్తాను. ఇదే లాస్ట్. 2019 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని ద్వారకనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు.
తన తమ్ముడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా నేనైతే రంగంలో ఉండేది అని చెప్పి ఆయన నియోజకవర్గంలో అన్నదమ్ముల సవాల్ జరగబోతోందని చెప్పి నేరుగానే సంకేతాలు అయితే ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయం ఏ రకమైన మలుపులు జరుగుతుంది అనేది ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ధన్యవాదాలు సార్. ఇప్పట్లో కూడా నాకు టికెట్ రానికన్నా ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి బామర్ది రేపు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా గెలిచినా మళ్ళా ఆయన ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు ఆయన మాట వింటాడు కదా అని చెప్పేసి ఈరోజుకు ప్రచారం చెప్పడం నా మీద జరుగుతూనే ఉంది. అయితే ప్రజల్లో ఇక్కడ విచారిస్తే ఆయన ఏ మాట ఒక మాట ఏ పార్టీకి చేస్తే అన్యాయంగా మోసం చేసే వ్యక్తి కాదు, నమ్మకం ఏ పార్టీకి ఉంటాడో ఆ పార్టీకి ఉంటాడు. నేను ఎవరిని కూడాక నేను ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు 99లో నాకు టికెట్ రానప్పుడు వచ్చి మోహన్ రెడ్డికి చేయమని చెప్తే కూడా ఆ రోజు డైరెక్ట్గా నేను చెప్పిన నాకు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనం గవర్నమెంట్ అది ఏ లోకంలో ఉండవు అన్నాడు. నన్ను లేదన్నా నా మాట ఇను వస్తుంది, నేను అట్లే ఉంటాను, నన్ను ఎందుకు బలంతం పెడతావు, అట్లే ఉంటాను నేను. మా వర్గం ఇన్నేళ్ళు ఇబ్బంది రా 30 ఏళ్ళ నుంచి రాజగోపాల్ రెడ్డి కుటుంబంతో వర్గం దెబ్బతినింది, ఇప్పుడిప్పుడే మేము 5 ఏళ్ళకు వర్గం తయారు చేసుకున్నాము, మళ్ళా వర్గం ఇబ్బంది పడతారు. నేను అట్లే ఉండి తెలుగుదేశంలో 5 ఏళ్ళు మన ఎమ్మెల్యే అయినా కూడా మోహన్ రెడ్డి గెలిచినా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం మళ్ళా వర్గాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్పినా నేను ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డికి. నేను ఉండింది వాస్తవం ఏది ఉంటే అది మాట్లాడతాం, ఏ పార్టీకి నమ్మకంగా ఉంటే ఆ పార్టీలోనే ఉంటాం. మీ ఈరోజు మా ఎన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి విషయాలు ఈరోజు మేము బయట ఐడ్రీమ్స్ ఛానల్ ద్వారా ఈరోజు మీరు వచ్చి నన్ను అడుగుతాను కాబట్టి నా కుటుంబం మా కుటుంబ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరిగింది. మీకు మీ ఐడ్రీమ్స్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.